नमस्ते वेलकम टू S90 न्यूज बुलेटिन मुद्दा फ्लैश जॉब मेला को विशेष स्पंदन जॉब मेला संदर्शन मंत्री श्रीनिवास गौड हैदराबाद चौरस्ता वद्द पादचारुलपै दूसुकेल्लिन लारी అట్టడుకు వర్గాలకు న్యాయం లభించాలంటే దండోరా ఉండాల్సిందే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిక స్మశాన వాటిక స్థలం సమస్యను తక్షణమే పరిష్కరించిన వెంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఎంపీపి గాయత్రి నిరుద్యోగుల ఉద్యోగ కలను నెరవేర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని రెడ్రోస్ గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన వచ్చింది. జాబ్ మేళలో నిరుద్యోగ యువతి యువకులు ఉత్సాహంతో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఉద్యోగులు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పలువురు నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఇలాంటి జాబ్ మేళను నిరుద్యోగ యువతి యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజేంద్ర నగర్ లో లారీ బీభత్సం. హైదరాబాద్ చౌరస్తా వద్ద పాదచారులపై దూసుకెళ్లిన లారీ బస్సు కోసం వేచి చూస్తున్న భార్య భర్తలను ఢీ కొట్టిన ట్రాక్. లారీ చక్రాల కింద నలిగిపోయిన భర్త లారీ కింద నుండి భార్యను లాకిస్తున్న స్థానికులు తప్పిన పెను ప్రమాదం. రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడ్డ రోడ్డుపై ఉన్న ప్రజలు
100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమంటున్న కాప్స్ ఆర్టీసీ బస్ లారీ పోనోటే చేయడంతో పాదచారుల పైకి దూసుకొని వచ్చిన లారీ అంటున్న స్థానికులు భార్య కళ్ళ ముందు కొట్టు మిట్టలాడుతున్న ప్రాణాలు విడిచిన భర్త తీవ్రంగా గాయపడ్డ భార్య కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య మంచుల పొట్టచేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చిన దంపతులు లారీ రూపంలో దూసుకొని వచ్చిన ప్రమాదం टी शर्ट मारे पेर సమాజంలో నెలకొని ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి సమానత్వం సాధించడమే ఆశయంగా సమాజ హితం కోసమే ఎంఆర్పిఎస్ ఉద్యమం పని చేస్తుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ అన్నారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం మొదలైన ఉద్యమం తన పరిధిని విస్తరించుకొని అనేక సాంఘిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసిందన్నారు ఎంఆర్పిఎస్ పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులను ప్రమోషన్లలో రిజర్వేషన్లు లభించాయని ఆరోగ్యశ్రీ పథకం ఆసర పెన్షన్లు మనిషికి ఆరోగ్యలో బియ్యం మొదలగు సంక్షేమ కార్యక్రమాలు ఎంఆర్పిఎస్ పోరాటం వల్లే ప్రజలకు చేరుతున్నాయన్నారు కనుక ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటేనే అడగారిన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు దేశంలో ఏ మతాన్ని ఏ కులాన్ని కించపరచకుండా 28 ఏళ్లుగా సామాజిక స్పృహతో మంతకృష్ణ మాదిగ దండోర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అన్నారు అయితే మాదిగల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధనే ప్రథమ లక్ష్యంగా భవిష్యత్తు ఉద్యమం కొనసాగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జనవరి 11న బ్యాంక్వెట్లో వసంత నగర్లోని అంబేద్కర్ భవన్లో ఎంఆర్పిఎస్ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నామని జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ ఉద్యమం ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం సామాజిక అసమానతలను రాజకీయ అసమానతలను రూపుమాపి నూతన సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం కొనసాగుతూ జరుగుతున్నది ఈ జెండాను ప్రతి గ్రామంలో స్థాపించుకోవాల్సిన బాధ్యత మాదిగల మీద అనగారిన వర్గాల ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమ
స్వప్నమైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం అలుపెరగని పోరాటం జరుగుతున్నది. దీని సమస్య పరిష్కారం పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంట్కు నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే విషయంలో చిత్తశుద్ధి చూపెట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జనవరి 11వ తారీఖున మందకృష్ణ మాయ గారి పిలుపు మేరకు ఎంఆర్పీ జాతీయ మహాసభను బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నాం. ఆ మహాసభకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాదిగ దండోర ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి 1994 జూలై 7న ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ జెండా ఈరోజు కొత్తూరు మండల్ సిద్ధాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఎలా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జెండా కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరసన్న మాదయ్య గారు వచ్చి జెండా ఆవిష్కరించడం మా యొక్క సిద్ధాపూర్ గ్రామస్తులకు కానీ అదేవిధంగా ఈ శారదా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరూ గర్వకారం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జెండానే ఈరోజు సిద్ధాపూర్ గ్రామ యువకులకు రక్షణగా నిలబడుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నిరంతరం ఈ యొక్క సిద్ధాపూర్ గ్రామం ముందు సోరసలో ఉండి పోరాటంలో భాగస్వామి అవుతున్నటువంటి యువకులకందరికీ సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఇదేవిధంగా బెంగళూరులో జరిగేటువంటి కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరుల సీఎం కేసీఆర్ తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పటాన్ చెరువులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన టీయుడబ్ల్యూజీ రాష్ట్ర ద్వితీయ మహాసభలు మరియు ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ 10వ ప్లీనరీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మీడియా సంస్థల విశ్వసనీయతతో పాటు ప్రసారం చేస్తున్న వ్యక్తులకు సైతం నిబద్ధత ఉండేటప్పుడు ప్రసారం చేసే వార్తల పట్ల విశ్వాసం కలుగుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడం బాధకరమన్నారు. ఎమ్మెల్సీ కవిత కొన్ని సంస్థలు కావాలని తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని భగ్నం చేయాలని రిపీట్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇలాంటి కుట్రల పట్ల జర్నలిస్టులు సైతం ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గత 9 ఏళ్లలో ప్రధాని మోడీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదన్న ఎమ్మెల్సీ కవిత దీనిపై ఒక్క జర్నలిస్ట్ యూనియన్ కూడా ప్రశ్నించలేదన్నారు. मैं आज आप सबसे यही रिक्वेस्ट करना चाहती हूँ कि प्रधानमंत्री जी को कभी मीट द प्रेस में बुलाइए, आईजीएफ से बुलाइए, हम आपके साथ हैं, बुला के सवाल करते हैं, देखते हैं, क्योंकि देखिए परिस्थिति ऐसा आ गया, हम नेता लोग सवाल करते हैं तो उसको पॉलिटिकल बोल देते हैं, लेकिन आप जब जर्नलिस्ट सवाल करोगे वो न्यूट्रल होता है और वो पावर पूरा पीपल का होता है, तो लोगों का भला आपके सवाल पूछने से होता है. तो मेरा ये रिक्वेस्ट है सवाल पूछने के लिए आईजीएफ एनकरेज करे सारे जर्नलिस्टों को, क्योंकि देखिए एक छोटा मैं आपको एग्जांपल बता दूँ. राफेल के बारे में न्यूज छापा, बाद में उसका क्या हुआ किसी को नहीं मालूम. ऐसे ही जितने भी अपने देश में इश्यूज हो रहे हैं 2014 के बाद, आज तक उसका किसी ने भी अंत तक न्यूज नहीं लिखा है. और इन्वेस्टिगेटिव जर्नलिज्म का हिंदुस्तान में आज कोई है? एक किस्सा हुआ है महाभारत में जो मुझे बहुत पसंद है, वो मुझे लगता है आज के जमाने में मीडिया के लिए बहुत रिलेवेंट है सर. तो हुआ ये है कि बहुत जोरों शोरों से कुरुक्षेत्र में युद्ध चल रहा है और पांडव हारने की स्थिति में आ गए और पांडव डर रहे थे कि ये द्रोणाचार्य जी हमारे गुरुजी जब तक कौरवों के पक्ष में हैं हम इसको जीत कैसे पाएंगे. तो भगवान श्री कृष्ण जी ने उपाय बताया, उन्होंने कहा द्रोणाचार्य जी का वीकनेस है उनके बेटे अश्वत्थामा, अश्वत्थामा के बारे में कुछ कह दो द्रोणाचार्य जी पे आप रोक लगा सकते हो. जो मीडिया में एक न्यूज आती है उससे जिसका नुकसान होता है आप बाद में जो भी बोलोगे उससे वो भर्ती नहीं हो पाता है. तो आजकल परिस्थिति मीडिया में ऐसा है कि क्वेश्चन मार्क जर्नलिज्म बन गया. अगर कुछ स्कैम चला तो किसी को पता नहीं है स्कैम हुआ नहीं हुआ, बोलते स्कैम क्वेश्चन मार्क. आप तो एस्केप हो जाते हो लेकिन उसके पीछे जो सफर करता है उसका हालत बहुत खराब होता है. तो आज लोगों को जो अच्छे अच्छे बात बताने वाले हैं वो हम नहीं बताते,
और देश में देखे हमारा दौर्भाग्य ऐसा है कि हमारे प्रधानमंत्री जी है वो प्रधानमंत्री बन के 9 साल हो गया, 9 सालों में एक बार भी प्रधानमंत्री जी ने ओपन प्रेस कॉन्फ्रेंस नहीं किया, और किसी एक जर्नलिस्ट यूनियन और मित्र ने जहां तक मुझे मालूम है उनसे सवाल ही नहीं किया, क्योंकि वो चुने गिने लोगों को इंटरव्यू देते हैं, जो आपकी बात है वो बताते हैं। लेकिन यहां हमारे सीएम हैं, मिनिमम 300-350 जर्नलिस्ट के साथ प्रेस मीट करते हैं, और जो भी कोई सवाल पूछना चाहता है सभी के सवाल लेते हैं, सभी को जवाबदारी देते हैं, और वो समस्या की परिष्कार भी हल भी तभी वो दिखा देते हैं। तो नेता हो तो ओपननेस के साथ हो, नेता हो तो ट्रांसपेरेंट हो, नेता हो जिम्मेदार हो। मैं आज आप सबसे यही रिक्वेस्ट करना चाहती हूँ कि प्रधानमंत्री जी को कभी मीट द प्रेस में बुलाइए, आईजेएम से बुलाइए, हम आपके साथ हैं, बुला के सवाल करते हैं, देखते हैं। क्योंकि देखिए परिस्थिति ऐसा आ गया, हम नेता लोग सवाल करते हैं तो उसको पॉलिटिकल बोल देते हैं, लेकिन आप जब जर्नलिस्ट सवाल करोगे वो न्यूट्रल होता है और वो पावर पूरा पीपल का होता है, तो लोगों का भला आपके सवाल पूछने से होता है। तो मेरा ये रिक्वेस्ट है सवाल पूछने के लिए आईजेयू एनकरेज करे सारे जर्नलिस्टों को, क्योंकि देखिए एक छोटा मैं आपको एग्जांपल बताती हूँ, राफेल के बारे में न्यूज छापा, बाद में उसका क्या हुआ किसी को नहीं मालूम। ऐसे ही जितने भी अपने देश में इश्यूज हो रहे हैं 2014 के बाद, आज तक उसका किसी ने भी अंत तक न्यूज नहीं दिखाया, और इन्वेस्टिगेटिव जर्नलिज्म का हिंदुस्तान में आज कोई है तो आप देखे एक मिसाल मुझे बता दे, क्योंकि हम तो तरस रहे इन्वेस्टिगेटिव जर्नलिज्म के लिए, चाहे वो हमारे खुद के सरकार पे हो नो प्रॉब्लम, लेकिन इन्वेस्टिगेटिव जर्नलिज्म का नाम आज हिंदुस्तान में सुनाई नहीं दे रहा। ये हमारे फ्यूचर जनरेशन के लिए अच्छा नहीं है, मैं पॉलिटिकल भाषण नहीं दे रही हूँ, फ्यूचर जनरेशन अगर अच्छा होना है तो ट्रांसपेरेंट एक सिस्टम को एक्सपोज करने वाली शक्ति और पावर होना चाहिए, और वो पावर सिर्फ और सिर्फ जर्नलिस्टों में है, तो उसको जाहिर होने मत दीजिए, यही मेरा आपसे रिक्वेस्ट है। और जहां जिस तरीके से हम TUWJ के एक सपोर्ट से और अल्लम नारायण सर के सदारत में मीडिया एकेडमी से उनको 100 करोड़ का जैसा हमने कॉर्पस फंड दिया है, मैं आपको प्रपोज करना चाहती हूँ आईजेयू के तरफ से आप हिंदुस्तान गवर्नमेंट ऑफ इंडिया को एक डिमांड रखिए कि हम आज जर्नलिस्टिंग को लिए कॉर्पस फंड चाहिए, हम भी आपके साथ रहेंगे, क्योंकि ये कॉर्पस फंड से जितना भला इस जर्नलिस्टों को हमारे स्टेट में हुआ है ये आपके सामने है, पूरा डेटा आपके सामने है। సదాశివపేట పట్టణం సంఘారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన సదాశివపేట సిద్ధాపురం కాలనీవాసులు మాచిరెడ్డపల్లి యువకులు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న యువతకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరి సదాశివపేట పట్టణానికి, ఒక భారతీయ జనతా పార్టీకి మూల స్తంభమైనటువంటి మాణిక్రావు అన్న గారికి, అసెంబ్లీ కన్వీనర్ రామలన్న గారికి, టౌన్ జనరల్ సెక్రటరీలు సతీష్ అన్న గారికి, సంతోష్ గారికి, మరి ఈ కాలనీలో భారతీయ జనతా పార్టీకి కండువా పట్టుకున్న ప్రభు గారు, సంగమేశ్వర్ గారు, మరి మన యువ నాయకుడు నవీన్ గారు, మరి ముఖ్యంగా మరి పత్రికేయులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి చాలా శుభసూచకం, ఎందుకంటే మనం సిద్ధాపూర్ నుంచి కూడా ఇంతకుముందు క్యాండిడేట్ నిలబెట్టాం, అప్పుడు కూడా ఒక 4-5 ఓట్లతోనని ఓడిపోవడం జరిగింది ఫస్ట్ లోపల. మరి నరసింహన చెప్పిన నరసింహన కూడా మరి ఈ యొక్క అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే గారు, జిల్లా ఉపాధ్యక్షులు కౌన్సిలర్ మాణిక్రావు గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఈనాటి జైన్ అయ్యే కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలోని జై కేసారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీ అధ్యక్షుడిగా సమీరెడ్డి జనార్దన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేను కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అధైర్యపడొద్దని, గ్రామంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెనకడుగు వేయకుండా తన వంతు కృషి చేస్తానని నూతన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమీరెడ్డి జనార్దన్ రెడ్డి తెలిపారు. మాజీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డి లింగస్వామి అభివృద్ధి కార్యక్రమంలో సక్రమంగా నెరవేర్చకపోవడం వల్ల గ్రామ ప్రజలు కార్యకర్తలు అతనిపై అసంతృప్తి వ్యక్తం చేసి నూతన అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంజి శ్రీనివాస్, గంగాదేవి రమేష్, కోర్పూరి లింకయ్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బొంతన రమేష్, రైతు సంఘం కన్వీనర్ పందల చంద్రయ్య, మైనార్టీసీల అధ్యక్షులు ఎస్కే ఖాదర్, యూత్ కమిటీ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు సమీరెడ్డి వెంకటరెడ్డి, మండల శాఖ సభ్యులు కోర్పూరి హరికృష్ణ, యూత్ అధ్యక్షులు సాల్వాది రాజశేఖర్. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం నందు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక ప్రచార కార్యక్రమంలో భాగంగా పిఆర్టీయుడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింకలి శ్రీపాల్ రెడ్డి పెద్ద కొత్తపల్లి మండలం నందు సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండలంలోనే ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టీయు కృషి ఎంతో ఉందని, ఉపాధ్యాయుల ప్రమోషన్స్ బదులు జనవరి చివరి నాటి పూర్తవుతాయని తెలియజేస్తారు. 317 జీవోనందు జరిగిన నష్టాలను పూర్తి చేయటకై పిఆర్టీయు కృషి చేస్తుందని తెలియజేశారు. పిఆర్టీయు అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర్య శ్రీనివాస్ గౌడ్, గౌరవాధ్యక్షులు రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి తొమ్మల సురేందర్రెడ్డి, పత్రిక సంపాదక సభ్యులు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు షాకిర్ భాషా, రాష్ట్ర అధ్యక్షులు నిరంజన్, పెద్ద కొత్తపల్లి మండల అధ్యక్షులు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి కృపేందర్, జిల్లా బాధ్యులు ముస్తాక్, నరేష్, లక్ష్మీనారాయణ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మినిమం బేసిక్ పే అనేది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది సాధిస్తే చాలా వరకు సమస్యలు అనేవి కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకంటే మీ వేతనాలు అన్నీ కూడా పిఏబితో ముడిపడి ఉన్నాయి. గత సంవత్సరం పిఆర్సీ ఇచ్చినప్పుడు పిఏబితో సంబంధం లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగం అయినప్పటికీ మరి 30% దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నప్పటికీ కూడా 30% పెట్టుమెంటను ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు దాని వెనక పిఆర్టీ సంఘం కూర్చున్నది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరు స్వయంగా విన్నారు, ఆ రోజు సీఎం గారి అసెంబ్లీ ప్రకటన విన్నారు. పిఆర్టీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి గారితో కమలాకరంతో మాట్లాడి నేను ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పడం మీకు 180 రోజుల ప్రసూతి సెలవు మరి వేతనంతో కూడినటువంటి సెలవును ఆ రోజు మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి చేత ప్రకటింపజేయడం ఎందుకు అని అంటే మేము చాలా సందర్భాల్లో గమనించడం జరిగింది. ఈ సెలవు అనేది టీచర్కి సంబంధించింది కాదు, ఇది పిల్లవారికి సంబంధించినటువంటి. రేపు రాబోయే జనరేషన్ ఆరోగ్యకరమైనటువంటి మరి జనరేషన్ రావాలంటే కనీసం 6 నెలలు తల్లిపాలు తప్పకుండా పిల్లవాడు తాగాలనే ఉద్దేశంతో తల్లికి సెలవు ఇస్తారు, తల్లి కోసం కాదు రాబోయే తరం కోసం. అయితే చాలామంది కేజీపీ పిల్లల్లో 6 నెలలు సెలవు ఇచ్చి వేతనం కట్ చేస్తే అందరూ కూడా మరి వాళ్ళ పరిస్థితుల ప్రకారం నెలకు 45 రోజులకు దేనైనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అట్లా ఇబ్బందులు పడే సందర్భాలు చూసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి మీకు వేతనంతో కూడిన సెలవు ఇప్పిస్తానని ముందే చెప్పి సెలవు ఇప్పించడం జరిగింది. ఆ రోజు కూడా టీఎన్జీఓస్, టీజీఓస్ 17 సెక్రటరీలు, కేజీబీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు, మా దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా కొన్ని 1000 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి లేకుండా మరి మీ ఒక కేజీబీకి ఇస్తే కూడా మాకు కష్టమవుతుంది అని చెప్పినా కూడా పిఆర్టు సంఘం అడిగింది కాబట్టి ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. దానికన్నా ముందు మీకు 10 నెలల వేతనాలు మాత్రమే ఉండేది. నమస్తే. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ మేళకు విశేష స్పందన, జాబ్ మేళను సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదర్పుర చౌరస్త వద్ద పాదచారులపై దూసుకెళ్లిన లారీ. అట్టడుగు వర్గాలకు న్యాయం లభించాలంటే దండోరా ఉండాల్సిందే. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ.
శ్మశాన వాటిక స్థలం సమస్యను తక్షణమే పరిష్కరించిన వెంఫాలి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఎంపీపీ గాయత్రి.